ఏంటి చంద్రముఖిలో దెయ్యం ఏదో పట్టిందా లేకపోతే అరుంధతి పట్టిందా అనుకోకండి. నేను ఇప్పుడు భవానీ మాల్లో ఉన్నాను కాబట్టి ఏ దెయ్యాలు నన్ను పట్టవు. ఎందుకు నవ్వుతున్నానంటే మా అసోసియేషన్లో జరుగుతున్న గొడవల్ని చూసి నవ్వుతున్నాను. ఒకప్పుడు శ్రీరెడ్డి బట్టలు విప్పేసి మా అసోసియేషన్ ముందు కూర్చుంటే ఏం జరిగినాయి అని ఒకసారి గొడవలన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ దృష్టిలో ఏం జరిగింది? శ్రీరెడ్డి కూర్చున్న చోటుని యాసిడ్తో కడగాలని ఒకళ్ళు, శ్రీరెడ్డి పబ్లిసిటీ స్టంట్ చేస్తుందని ఒకళ్ళు, బెనర్జీ నా ఫోన్ నెంబర్స్ ఉన్న ఒక అప్లికేషన్ తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టి నన్ను అవమానించారు, శ్రీకాంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అలాగే ఉత్తేజ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు, ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు, ఒక హేమ, ఒక జీవిత, వీళ్ళందరూ నన్ను అవహేళన చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలిసినది కొంచెం తెలియనిది కొంచెం పోపులు తాలింపులు పెట్టి పులిహార కలిపి నన్ను అసహ్యంగా జనాల ముందు చిత్రీకరించారు. ఈరోజు ఏమైంది? ఎందుకు మీడియా ముందుకు వచ్చి నేను ఏడ్చినప్పుడు కనీసం కన్ను తుడవడానికి ఒక్క పర్సన్ రాలేదు, ఒక్క ఆడది రాలేదు, ఒక్క మగాడు రాలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో? ఈరోజు నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఇంత ఏడుపు ఎందుకు? అసలు ఉత్తేజ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీ భార్య పోయి మీరు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పదవులు ఇది ఆ తర్వాత మళ్ళీ ఈ పదవి పోయిందని ఏడుపు చాలా నాకు చాలా తక్కువ చేసినట్టు అనిపించింది మీ భార్యని. మిమ్మల్ని పక్కన పెట్టండి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి అన్యాయం జరిగిపోయింది అని గగ్గోలు. ఏ మీరు గెలిచుండుంటే బ్యాలెట్లు అలా అయినాయి, లేకపోతే ఇదేంటి వాళ్ళు అన్యాయం చేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని గిల్లారు, మమ్మల్ని కొరికారు, ఇలాని ఏడ్చేవాళ్ళా మీరు? మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి, అసలైన అన్యాయం గురించి, మాన భంగాల గురించి, స్త్రీల మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి నేను నోరు విప్పినప్పుడు కంటి తుడుపుకైనా ఒక్కళ్ళు రాలేదు. ఈరోజు ఒక పదవి కోసం ఇంతమంది గుక్క పెట్టి ఏడుస్తున్నారు, సిగ్గుండాలి మీ అందరికి. ఇంకా ఆ హేమ గారు ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, అటు ఇటు పరుగులు. ఆ ప్రగతి గారు ఆ గంతులు వేసేటప్పుడు చీరలు ఎక్కడికెక్కడికి ఎగిరినాయో, ఎందుకో ఇంత వ్యామోహం ఆ పదవి మీద నాకు అర్థం కాలేదు. సేవే పరమార్థం అనుకుంటే ఇందులో మాకు వచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు. మేమందరికీ సేవ చేసుకోవడానికే అంటే అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక సేవే కదా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఆ సేవ ఏదో. ఎందుకు ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు? నేను అడుగుతున్నా అప్పుడు నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్నారు కదా, ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ అంతా చేస్తుంది నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సేవ కోసం అని వచ్చిండుంటే ఎవరు సేవ చేస్తే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ ఏడుపులు పెడబొబ్బలు నాగబాబు ఇది క్రియేట్ చేసిన డ్రామా అంతా, అంటే రాజీనామాలు ఇవ్వమని చెప్పింది మెగాస్టార్ అండ్ కో అండ్ బ్రదర్ నాగబాబు అండ్ ఆల్సో అలియాస్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ చేసిన ప్లానే కదా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మెగా కుటుంబం ఏదైతే 24 సంవత్సరాలు సంథింగ్ సో కాల్డ్ ఇయర్స్ మా గ్రిప్లో ఉన్న మా అసోసియేషన్ చే జారిపోయిందని మెగాస్టార్ చిరంజీవికి ఎంత యాక్టింగ్ చేసుకుంటూ స్టేజ్ మీద నీళ్లు మింగుతూ ఆ స్పీచ్లోనే అర్థమైపోయింది, ఆయన ఫేస్లోనే అర్థమైపోయింది. విష్ణు గారి ప్యానల్ గెలిచిందని తెలిసినప్పుడే ఆయన ముఖ కవళికలు మారిపోయి ఆ డ్రమాటిక్ వర్డ్స్ ఎలా వచ్చినాయో మీకు తెలుసు. ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇది అంతా మెగాస్టార్ డ్రామా అని అందరికీ తెలుసు.
సెకండ్ డ్రామా పబ్లిసిటీ స్టంట్లు రిపబ్లిక్ రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్కి వచ్చి పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అది మీకు చాలా చాలా బాగా తెలుసు సో ఈ మెగాస్టార్ కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు నాగబాబు కోటా శ్రీనివాసరావు గారిని తిట్లవచ్చు ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు ఇంకొకటండి ప్రెస్ ని వీళ్ళందరూ తిడతారండి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళని తిడతారండి నాకు అర్థం కాదు ప్రెస్ వాళ్ళకి సిగ్గులేదా ఆ హేమ ఎన్నిసార్లు చీతూ చీతూ అన్నా కానీ ఆ ప్రెస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మైకులు పెట్టడానికి ఇంకా ఒక పర్టికులర్ ఛానల్ అయితే ఈ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయినా గెలిచినా వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నది ఎందుకు నాకు అర్థం కాలేదు ఓకే దాని పక్కన పెట్టేసేయండి ఈరోజు ఈ కాపు వర్సెస్ కమ్మ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది మెగాస్టార్ ఓడిపోవడం అసలు చరిత్రలో లేదనుకోవడానికి లేదు అంతకుముందు మెగాస్టార్ ఓడిపోయాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా ఓడిపోయారు కాబట్టి ఇది వాళ్ళ కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు కానీ ఆ పర్టికులర్ శాడిజానికి సంబంధించి వీళ్ళు వస్తే ఇలాగే ఉంటుంది వీళ్ళ అజమాయిషి ఏంటి వీళ్ళ పెత్తనం ఏంటి అని ఒక తిరుగుబాటు ఇండస్ట్రీలో మొదలైంది సో ఈ తిరుగుబాటు మొదలవ్వడం అలాగే వీళ్ళ మీద ఒకంత అసహనానికి అండ్ ఆల్సో నిరుత్సాహానికి మా అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ గురవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా కూడా చాలామంది విరక్తి చెందిపోయారనమాట ఇంకా ఈ ఆడ ఉండలో నేను మాలలో అన్నాను కాబట్టి నేనేం మాట్లాడట్లేదు నేను ఉండలో అన్నాను నేనేం తప్పుగా మాట్లాడలేదు సో వీళ్ళందరూ ఏమైపోయారు మొత్తం మా సభ్యులకి విరక్తి వచ్చేసి ఈ మొత్తం ఆడ ఉండలందరినీ ఉండకట్టేసి పక్కన పాడేశారు ఒక్కళ్ళకు కూడా ఓట్ అయిపోకుండా ఈ సో కాల్డ్ జీవిత సో కాల్డ్ హేమ సో కాల్డ్ ఏంటి కరాటే కళ్యాణి వీళ్ళందరూ ఏం గొడవలు చేసుకుని ఏం నాన్ సెన్స్లు సృష్టించారో మీకు తెలుసు కాబట్టి విరక్తి చెందిపోయి అసలు వీళ్ళని ఎవరిని ఎవరికి ఓట్ అయిపోకుండా చాలా హుందాగా ఉండే శ్రీలక్ష్మి గారు అండ్ ఆల్సో ఒకళ్ళు ఇద్దరు లేడీస్కి వాళ్ళు ఓటేశారు సో చాలా చాలా బాగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఉద్దేశాలని మా సభ్యులందరూ ఒక తీర్పిస్తే ఈరోజు ప్రకాష్ రాజ్ అండ్ కో వచ్చి మీడియా ముందు దొంగేడుపులు దొంగేషాలు వేసుకుంటా మా సభ్యత్వం మాకు వద్దు అని రిజైన్ చేసుకుంటూ మేము క్వశ్చన్ చేస్తే మొత్తం ప్యానెల్ అంతా మీరే నడిపించుకోండి అని ఈ నడిపించేది నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ అని అందరికీ చాలా క్లియర్గా తెలుసు దట్టు దాని వెనకాల క్యాస్ట్ ఫీలింగ్స్ ఒకటి వచ్చేసాయి రెండోది అజమాయిషి మా చేతిలోంచి జారిపోయింది అని నాగబాబు నేను వచ్చి వేలు చూపించిన తర్వాత కూడా గెలవలేదా ఈ ప్యానెల్ ఇది నాకు అవమానం కింద తీసుకుని మా అసోసియేషన్ సభ్యత్వానికి అతను రాజీనామా చేశాడు చాలా చాలా గ్రేట్ నాగబాబు గారు మీరే కాదు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మా సభ్యత్వానికి రిజైన్ చేసి ఉండుంటే కనుక నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మా సభ్యులు అందరూ కూడా మీరు ఇండస్ట్రీకి పట్టిన శనే కానీ మీరు ఇండస్ట్రీకి ఏ విధంగానూ ఉపయోగపడరు ఎందుకంటే మీ హీరోల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారు తప్ప బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు ఎంకరేజ్ చేయరు కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయరు అని చెప్పి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చాలా చాలా క్లియర్గా తెలుసు అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు మీకు ఒక ఏదో 4-5 సినిమాల్లో చిరంజీవి మీకు అంటే మీ డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడిపోయారని చెప్పి ఆయన సంఘ సంస్కర్తలాగా మీరు ప్లీజ్ అండి ఎక్కడ ఓ చెప్పకండి